అందరికీ నమస్తే. దోశల్లో, ఇడ్లీలో, వేడి అన్నంలో అదిరిపోయే దొండకాయ చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసి గుప్పెడు పల్లీలు, కారం తగినంత ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసి, ఆ తర్వాత పోపు సామాన్లు. పోపు దినుసులు అంటే తెలిసినవిగా ఆవాలు, మెంతులు, జీలకర్ర, అలాగే కొంచెం ధనియాలు, ఎండుమిర్చి వేసి బాగా దాన్ని వేగిన తర్వాత పొడిమి చేసేసుకోవాలి. మిక్సీలో వేసి వేసుకున్నాక ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ. సో అదే బాండీలో ఆ మిగిలిన ఆయిల్లో 1/4 కేజీ దాకా దొండకాయలు దోరగా వేగిన తర్వాత ఒక 2-3 టమాటోలు, తగినంత టమాటోలు, చింతపండు ఆప్షనల్, దానికి తగినంత పసుపు, ఉప్పు, ఇంగు ఆప్షనల్. ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంగు వేసుకొని కొంచెం సాఫ్ట్ ముషిలాగా ఇలాగ అయిన తర్వాత దాన్ని టెస్ట్ చేసుకొని ఓకే దొండకాయ బాగా వేగింది అనుకున్న తర్వాత మిక్సీలో వేసుకోవాలి. చల్లారిన తర్వాత వేయాలి. నాకు టైం అయిపోతుంది, హాస్పిటల్ కానీ కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసేసాను. సో మిక్సీ కూడా ఏంటంటే మనము 3-4 రౌండ్లు అలా కాకుండా చిన్న జ్యూసర్ కొట్టినట్టు లెఫ్ట్ సైడ్కి తిప్పి జస్ట్ 1-2 సార్లు మిక్సీ కొట్టేస్తే అది మనకు రోట్లో దంచినట్టు వస్తుంది. లాస్ట్లో టచ్చింగ్గా పచ్చి ఉల్లిపాయ వేసేసుకొని ఒక్క తిప్పుడు తిప్పితే అద్భుతమైన దొండకాయ చట్నీ రెడీ అవుతుంది. అబ్బా అబ్బా, దోశల్లో కానీ దేనిలోకైనా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అదర హోలా ఉంటుంది. ఎంజాయ్.